ఇక ఈ వారం థియేటర్స్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం అలాగే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనేది వీడియోలో తెలుసుకుందాం అవి తెలుసుకునే లోపల వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వారం జీ ఫైవ్ లో రిలీజ్ కాబోతున్న వెబ్ సిరీస్ లూజర్ టూ లూజర్ వన్ వెబ్ సిరీస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది లూజర్ అనిపించుకున్న ముగ్గురు వ్యక్తులు వాళ్ళు వాళ్ళ కెరియర్స్ లో ఎలా సక్సెస్ అయ్యారనేది ఆ వెబ్ సిరీస్ కదా టీవీ వెబ్ సిరీస్ లో సక్సెస్ అయిన ముగ్గురు సక్సెస్ ని ఎలా కాపాడుకున్నారు అనేది కథ అని తెలుస్తుంది ఇక ఎప్పటి వరకు కూడా సీజన్ వన్ ని చూడకపోతే సీజన్ టూ వచ్చే లోపల సీజన్ వన్ చూసేసి సీజన్ టూ కోసం రెడీగా ఉండమని చెప్తాను ఇక రెండో సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ గా చేసిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ పోస్టర్గా గా నిలిచింది ఈ సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు కావస్తున్న సంక్రాంతి సీజన్ లో చాలా చోట్ల ఈ సినిమాకి హౌస్ఫుల్ స్పోర్ట్స్ పడ్డాయి కొన్ని చోట్లయితే ఈ సినిమా బంగారరాజు సినిమా కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది ఇక ఈ సినిమాని జనవరి ఇరవై ఒకటిని సాయంత్రం ఆరు గంటల నుంచి డిజ్నీ పాస్టార్ లో స్ట్రీమ్ చేయనున్నారు ఇక ఈ సినిమా డిజ్నీ పాస్టార్ లో కూడా మంచి రికార్డులు సెట్ చేసేలాగే ఉంది ఇక మూడవ సినిమా విషయానికి వస్తే నాని మెయిన్ లీడ్ గా చేసిన శ్యామ్ సింగ్ రాయ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టోక్ ఎక్స్ తీసుకున్న ఫైనల్ రన్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వరకు తగ్గించుకున్న విషయం తెలిసిందే ఈ సినిమాని జనవరి ఇరవై నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయనున్నారు ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే జీ ఫైవ్ లో రిలీజ్ కానున్న థర్టీ సిక్స్ ఫామ్ హౌస్ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ఫార్మ్ హౌస్ లో జరిగే కదా తెలుస్తుంది ట్రైలర్ కూడా కామెడీ గానే ఉంది ఈ సినిమా అయితే ప్రస్తుతానికి హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ కానుంది సడన్ గా రిలీజ్ చేస్తారేమో చూడాలి ఇక ఐదో సినిమా విషయానికి వస్తే జేవి ప్రకాష్ మెయిన్లీడ్గా చేసిన బ్యాచ్లర్ ఈ సినిమా అయితే సోనీ లైవ్లో స్ట్రీమ్ కానుంది గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్లో మంచి రెస్పాన్స్ అని దక్కించుకుంది ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం అంత బాగా అయితే నాకు అనిపించలేదు సోనీ లైవ్ వాళ్ళు అన్ని సినిమాల్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసినట్టే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తారేమో అని చూడాలి ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని కనుక లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి